వెల్కమ్ టు లక్ష్మి తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు వీడియోలో పచ్చి చింతకాయలతో టేస్టీగా సింపుల్గా ఆవకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇలా చేసిన పచ్చి చింతకాయ ఆవకాయ పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా ఉంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ పచ్చి చింతకాయ ఆవకాయ సింపుల్గా ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. పచ్చి చింతకాయలతో ఆవకాయ తయారు చేసుకుందాం. ముందుగా చింతకాయలు తీసుకుని కడిగి ఆరబెట్టుకోవాలి. ఈ ఆవకాయకు చింతకాయలు దోరగా అలాగే పచ్చిగా ఉన్న వాటితో పట్టుకుంటే పచ్చడి పుల్లగా టేస్ట్ బాగుంటుంది. కాయలు ఆరిన తర్వాత పైన తొక్క తీసుకోవాలి. ఈ విధంగా చింతకాయలను తొక్క తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చింతకాయ పచ్చడి కలుపుకుందాం. చింతకాయ పచ్చడికి కావలసిన పదార్థాలు: చింతకాయ ఆవకాయ కలుపుకుందాం. ఒక గిన్నెలోకి ముందుగా వలుచుకున్న చింతకాయలను హాఫ్గా కట్ చేసుకుని ఇలా పిక్కల్లా ముక్కలు కట్ చేసుకోవాలి. అందులో ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల ఆవు పిండి వేసుకుని 1 స్పూన్ మెంతులు జీలకర్ర వేగించిన పొడి యాడ్ చేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకుని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, పచ్చివి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వలిచిన వెల్లుల్లి రెబ్బలను దంచి పేస్ట్లో చేసుకుని వేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా బరకగా వెల్లుల్లి రెబ్బలను దంచుకుని వేసుకోవాలి. ఇప్పుడు మసాలా అంతా చింతపిక్కలకు పట్టేటట్టు ఇలా కలుపుకోవాలి. సీజన్లో మార్కెట్లో ఎక్కువగా పచ్చి చింతకాయలు దొరుకుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇలా తెచ్చుకొని కొద్ది కొద్దిగా ఇలా పచ్చళ్ళు పట్టుకుని తింటే ఆరోగ్యానికి మంచిది. నిల్వ పచ్చళ్ళు కంటే ఇలా చేసుకుని తింటే చాలా మంచిది. ఈ విధంగా ఉప్పు, కారం, మసాలా అంతా చింతకాయ ముక్కలకు పెట్టేటట్టు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు నూనె యాడ్ చేసుకోవాలి. పచ్చళ్ళు పట్టేటప్పుడు వేరుశనగ నూనె అయితే పచ్చళ్ళు టేస్ట్ బాగుంటుంది. ఇలా చూసుకుంటూ కొద్ది కొద్దిగా నూనె యాడ్ చేసుకోవాలి. చింతకాయ పచ్చడి గొజ్జు ఎక్కువగా కావాలనుకుంటే కొద్దిగా ఆవపిండి, కారం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుని అలాగే గొజ్జు కొంచెం కావాలని కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. 1 స్పూన్ మెంతులు, జీలకర్ర వేగించిన పొడి కూడా యాడ్ చేసుకుని పచ్చడిని ఇలా నూనె పోసుకుని కలుపుకోవాలి. ఇలా చేస్తే చింతకాయ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా చేసిన పచ్చడి గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే 2 నెలల దాకా నిల్వ ఉంటుంది. చెమ్మ తగలకుండా ఉంటే పచ్చళ్ళు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇలా సింపుల్గా మనం చింతకాయ పచ్చడిని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో ఇలా చేసుకున్న పచ్చడి ముద్దపప్పు నెయ్యి వేసుకుని చింతకాయ పచ్చడి వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.